ఏలూరు జిల్లా పోలవరం జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు శుక్రవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పోలవరం మండలంలో పర్యటించిన చిర్రి బాలరాజు జనసేన కార్యాలయంలో మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసైనికులకు రానున్న ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జన సైనికులు సంసిద్ధమై ఉండాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ఏ విధమైన భరోసాలను కల్పించాలి అనే విషయాన్ని జనసేనకు వివరించామన్నారు. 4.5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడిన పార్టీ జనసేన పార్టీ అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, మండల ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాంప్రసాద్, కురసం రమేష్, మండల కార్యదర్శి వి.ఎన్.వి.ఎస్. కిషోర్, అనిశెట్టి రాధయ్య, నాగిరెడ్డి నాగు, జన సైనికులు పాల్గొన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి అలాగే గ్రామ కమిటీలు నిర్మాణం చేసాం. గ్రామ కమిటీ సభ్యులతో అలాగే మండల కమిటీ సభ్యులతో కార్యాచరణ నిమిత్తం ఈరోజు పోలవరం మండలం ఆఫీసులో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. వీటిని అనుగుణంగా ఏ విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలి, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అలాగే గుర్తుల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అలాగే మేము వారికి ఏ విధంగా ప్రజలకు భరోసా కల్పించి మేము ఓట్లు వేయించుకోవాలనే ఒక అంశంపై మేము ఈరోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మీ అందరం కూడా ప్రజల్లో వివేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈ 4.5 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. తప్పకుండా మాకు గెలుపు దిశగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మేము ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మండల కమిటీ సభ్యులు కానీ గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు వరకు చాలా కష్టపడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ వారందరికీ కూడా మంచి భవిష్యత్తును కలిగజేస్తుందని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం తెలియజేస్తాను.